అధికారులు అలసత్వం వహించిన మంత్రుల పనితీరు సక్రమంగా లేకపోయినా ఫైనల్గా ప్రభుత్వానికే చెడ్డ పేరు వస్తుంది ప్రభుత్వానికే ఒక మచ్చ తెచ్చిన ఘనత మంత్రులకు దక్కుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అటువంటి మంత్రులు ఉన్నారా అంటే ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుందంటే అది కూడా ఒక ఆరుగురు మంత్రులు పనితీరు ఎలా ఉంది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి సిద్ధమయ్యేలా ఉంది అనేది ఇప్పుడు కొంతమంది విమర్శకులు చెబుతున్నమాట అంటే చాలా వరకు సమర్థవంతంగా మంత్రులు పనితీరు కనబరచలేకపోతున్న కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బందులు పడుతున్నారు అనేది రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో విపక్షాలు అన్ని విధాలుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టేందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నారు అయితే అధికారులు కానీ మంత్రులు కానీ సమర్థవంతంగా పనిచేస్తే ప్రణాళికలకు ఆ వ్యూహాలకు చెక్ పెట్టినట్టు అవుతుంది ప్రతిపక్షాల వ్యూహాలకు కానీ అలా చేయట్లేదు అనేది అధికారుల పంతీరు కారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పడుతున్నారు అనేది కొన్ని అంటే కొంత నిఘా వర్గాల సమాచారం వరకు మేరకు జగన్మోహన్ రెడ్డి గారికి అందిందంట ఈ విషయం ఇప్పుడు లీక్ అవుతుంది ప్రధానంగా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం అనేది చాలా వివాదాస్పదంగా అనేది ఎవరు ఏంటనేది పేర్లు అయితే బయటికి రాలేదు కానీ కీలక శాఖలకు సంబంధించిన అధికారులు ఆదాయ వనరులు పెంచే విషయంలో చాలా వరకు విఫలమవుతున్నారు అనేది అయితే చాలా స్పష్టంగా అర్థమవుతుందంటే అది ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి కూడా వెళ్ళింది అనేది అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరుగుతుందా అంటే కొంతమంది చెబుతున్నమాట సీనియర్ విశ్లేషకులు చెబుతున్నమాట చంద్రబాబు గారి హయాంలో కూడా జరిగింది కానీ ఆ విషయాన్ని బయటికి రాకుండా జ అప్పట్లో చంద్రబాబు గారు చాలా జాగ్రత్తగా వ్యవహరించారు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అది తెలియక అంత అనుభవం లేక ఆ విషయాలన్నీ ఇప్పుడు బయటకు వస్తున్నాయి వాళ్ళని దారిలో పెట్టడంలో అప్పట్లో చంద్రబాబు గారు ఏం చేశారు ఇప్పుడు అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయలేకపోతున్నారు అనేది కూడా కొంతమంది చెప్తున్నమాట అలాగే ఇక వ్యాపార విషయంలో కూడా ఎక్కువగా మంత్రులు దృష్టి సారించారంట అంటే ప్రభుత్వ పాలన కన్నా ప్రభుత్వ పనితీరు ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు పక్కన పెట్టేసి వాళ్ళ సొంత వ్యాపారాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద ఒక మచ్చతిస్తున్నారని త్వరలోనే వాళ్ళ మీద వేటు వేసే ఆలోచనలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం మరి చూడాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి